DGP Malakondaiah తనకు ఆత్మీయ వీడ్కోలు అనంతరం మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న కాక మొన్న ఇక్కడికి ఇదే గ్రౌండ్ లో వచ్చినట్టుంది. సాంసరా గారు ఈ వీడ్కోలు చెప్పినప్పుడు వచ్చిన రోజున అప్పుడు చాలా ప్రెజెంట్ గా ఉంది వెదర్. లక్కీగా మొన్న అంతకుముందు రోజు పడిన వర్షాలకు ఈ రోజు కూడా చాలా ప్రెజెంట్ గా ఉంది. చాలా సంతోషంగా గడిచిపోయింది అనిపించింది. పెద్దగా ల్యాండ్ ఆర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండానే ఈ 6 నెలలు గడిచిపోయినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఫోర్స్ మొత్తం కూడాను, సివిల్ ఫోర్స్ కానీ, ఏఆర్ కానీ, ఏపీఎస్సీ కానీ అందరూ కూడాను సక్రమంగా పనిచేశారని చెప్పవచ్చు. మనకి ఫోర్స్ తక్కువగా ఉన్నప్పటికి కూడా, చాలా వేకెన్సీ ఉన్నప్పటికి కూడాను ఈ సమ్మర్ సీజన్లో గత 2-3 నెలల నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి మనం యాక్సిడెంట్స్ కానీ క్రైమ్ కంట్రోల్ చేసినందుకు మీ అందరికీ మరి ఒక ధన్యవాదాలు. ఈ మధ్యనే ఒక 6,000 మంది మనకి గత నెల, అంటే ఈ మంత్ యాక్చువల్గా జూన్లో మొన్నే వచ్చారు అందరూ. మే ఎండింగ్లు తర్వాత ఈ మంత్ కొంతమంది ఎస్ఐస్ వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా వచ్చారు కాబట్టి మనకు కొంచెం ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెరిగి, అంత యంగ్ ఫోర్స్ వచ్చారు కాబట్టి ఇంకొంచెం మనం సర్వీస్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను ఏమిటంటే, జిల్లా ఎస్పీ నుంచి జిల్లా ఎస్పీ కానివ్వండి, లేకపోతే వేరు వేరు డీఐజీ కానివ్వండి, ఐజీ కానీ, అడిషనల్ డీజీ కానీ, ఏ పోస్ట్ అయినా సరే, మనం ఒక ఎస్హెచ్ఓ దగ్గర నుంచి చూసుకుంటే మనము ఇది అన్ఎండింగ్ రన్నింగ్ రేస్. ఈ రన్నింగ్ రేస్ నడుస్తూనే ఉంటుంది, దీనికి ముగింపు ఉండదు. మనకిచ్చినటువంటి టైంలో మనం ఆ రిలే రేస్ని త్వరగా పరిగెత్తి సక్రమంగా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకని నేను ఎవరన్నా చార్జ్ తీసుకున్నప్పుడు నేను నా తీసుకున్న తర్వాత నేను వచ్చే వాళ్ళకి వారికంటే బాగా ఇస్తున్నానా లేదని నేను ఎప్పుడు ఇంట్రస్పెక్షన్ చేసుకుంటాను. వారికంటే నేను బాగా పరిగెత్తి, వారికంటే బాగా సక్రమంగా విధులు నిర్వహించి ఇన్స్టిట్యూషన్ మెకానిజంని వీకెన్ చేయకుండా స్ట్రెంగ్నన్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే ఇన్స్టిట్యూషన్ బాగుంటుంది. ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటే అది అందరికీ మంచిది, మనకి, సమాజానికి కూడా మంచిది. నేను ఎప్పుడు అదే చూస్తాను అన్నట్లు, నేను నా క్రిటిసిజర్ కంటే కొంచెం ఇంకొంచెం బాగు చేయమని చేయగలను దీంట్లో అని చెప్పి నేను మా ప్రిడిసెసర్ని ఎప్పుడు కూడాను సాంసరా గారి దగ్గర నుంచి నేను 5 సార్లు చేర్ తీసుకున్నాను. వారి సలహాలు ఎప్పుడు తీసుకునేది నేను, ఎస్ఏ కానివ్వండి లేకపోతే డిఏజీ గారు తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడు తీసుకొని, ఎందుకంటే నా ప్రిడిసెసర్కి తెలిసినటువంటి విషయాలు మనకు కొత్తగా మనకు తెలియవు. అందువల్ల వారి యొక్క సలహాలు ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు చేసిన రిటైర్ చేసినటువంటి అధికారులు చాలామంది ఉన్నారు, వారి దగ్గర కూడా మనం సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ నుంచి కానీ మీడియా నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది, ఎందుకంటే అన్ని విషయాలు మనకు తెలియవు. అందువల్ల మనం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్పేం లేదు. మనం అందరం కూడా సక్రమంగా పనిచేసి ఇలాంటి మంచి, మన ఏపీ పోలీస్ మంచి పేరుంది. మేము చేరినప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. అప్పుడు ఈ నక్సల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది తెలంగాణలో. ఆ తర్వాత కొన్ని అర్బన్ ఏరియాస్లో రౌడీజం ఉండేది, రాయలసీమలో కమ్యూనిజం ప్రాబ్లం, కమ్యూనల్ ఇది ఇష్యూ, మన ఫ్యాక్షన్ క్రైమ్ ఉండేది. ఇలాంటి వాటి నుంచి మనం యాక్చువల్గా కూడాను ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది, తద్వారా క్రైమ్ కూడా కొంతవరకు నిరోధించబడింది. మనకి ఇలాంటి వైలెంట్ క్రైమ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. నిజానికి మనకు ఒక చెప్పాలంటే వీఆర్ లివింగ్ ఇన్ బెటర్ కండిషన్స్ నౌ. నేను చేరినప్పటికి ఇప్పటికి చూసుకుంటే డెఫినెట్గా అప్పటికిప్పటికి చాలా మార్పు ఉన్నది. పోలీస్ ఫోర్స్ కూడా స్ట్రెంగ్త్ అయింది, మనకి వెహికల్స్ ఇచ్చారు, కొన్ని మంచి బిల్డింగ్స్ ఇచ్చారు, వెపన్స్ ఇచ్చారు, ట్రైనింగ్ కూడా చాలా ఖర్చు పెట్టారు గవర్నమెంట్ అప్పటికిప్పటికి. మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు మాకు సరైనటువంటి సదుపాయం కూడా ఉండేది లేదు ఉండటానికి. అలాంటిది ఇప్పుడు ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ కూడా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ అన్నీ కూడా చాలా స్ట్రీమ్ అయినవి. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా అప్పటికిప్పుడు చూసుకుంటే చాలా పెరిగాయని చెప్పవచ్చు. ఇంకా చాలా అవసరం ఉన్నది, వాటన్నిటి కూడా గవర్నమెంట్కి వెళ్ళి మనము ప్రపోజల్స్ కొన్ని పంపించాము. అది నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశీలి చేస్తారని అనుకుంటున్నాను. కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాలి, పైప్ లైన్లో ఉన్నవి. ఇవన్నీ వస్తే మనకు డెఫినెట్గా మన ఫోర్స్ స్ట్రెంగ్త్ అవుతుంది, మనకు మంచి, మనకి ఇంకా అక్కడ నుంచి విడిపోవచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఇంకా తీరలేదు. అవన్నీ కూడా కాలక్రమేణా మనం పరిశీలించుకొని మన నవ్యాంధ్రప్రదేశ్ని